वेलकम टू अवर चैनल अंदर एला मैं चला चला बहुत टॉपिक हेयर ऑयल हेयर ग्रोथ गुरिंची हेयर चूसे चला चिन्नगा हेयर गुरिंची मात्लाडुतुंदि एंटी हेयर ऑयल गुरिंची अनुकुंटुन्नारा एंडिंग वरकु चूडंडि मीके तेलुस्तुंदि हेयर अंडी ना स्कैल्प निंडा बेबी हेयर अंडी न्यू हेयर चाला न्यू गा वच्चिंदन्नमाट अंत चिन्न 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 जुट्टुंदी नेने इलागा हेयर जड़वेसुकुनेटप्पुडु चूस्ते एंटि इंत चिन्न जुट्टुंदी एप्पुडोच्चिंदा अन्नट्टु नाके शॉक अन्नमाट अंत स्कैल्प निंडा बेबी हेयर उंदन्नमाट नाकु नेनु अदि कूडा विथ प्रूफ तो चूपिस्तानु जूम चेसि चूपिस्तानु दूरं नुंचि कनिपिस्तदि काबट्टि विथ जूम चेसि नेनु मीकु चूपिस्तानु क्लियर गा एला उंदि ना हेयर अंत लोपल అనేది మీరే ఒకసారి చూద్దురు గాని సాను 1 మంత్ యూస్ చేశానండి నేను యూస్ చేసే ముందు ఒకసారి టేప్ జస్ట్ నేను కొల్చుకున్నానండి జస్ట్ నేను కొల్చుకొని చూశాను చూస్తే అప్పుడే వచ్చేసి 22 ఉంది ఆ ఈ హెయిర్ ఆయిల్ వాడిన ఆఫ్టర్ 1 మంత్ లో నాకు 3 ఇంచెస్ పెరిగిందండి 25 కి వచ్చింది 25 అప్పుడు 3 ఇంచెస్ పెరిగింది ఇంకా సరే ఇది గ్రోత్ ఉంది నేను ముందుకు తీసుకురావచ్చు అనే నమ్మకంతోనే వీడియోని మీకు రిలీజ్ చేస్తున్నానండి నాకు ఏదైనా సరే వీడియో చేసే ముందు రిజల్ట్ ఉండేనే వరకు వస్తేనే గనక మీ వరకు తీసుకొస్తాను అదర్వైస్ మీకు అసలు వచ్చు వీడియో అప్లోడే చేయనండి నేను వాడాను నాకు రిజల్ట్ ఉంది కాబట్టి మీ వరకు తీసుకొస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది చూద్దామా ఇదిగోనండి చూడండి స్కాల్ప్ నిండా చిన్న చిన్న హెయిర్ అండి ఎక్కడ దువ్విన పెట్టి దువ్వినా సరే మీకు అక్కడ చిన్న 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 హెయిర్ మొత్తం చాలా కనిపిస్తుంది మీరు గమనించండి ఒకసారి బాగా హెయిర్ అనేది రీగ్రోత్ అవుతదండి బేబీ హెయిర్ కూడా చాలా బాగా వస్తుంది స్కాల్ప్ నిండా నాకు మీరు రెగ్యులర్ గా వాడే హెయిర్ ఆయిల్ ఎలా యూస్ చేస్తారు ఇది కూడా సేమ్ అలాగే యూస్ చేయాలండి స్కాల్ప్ మొత్తానికి బాగా పట్టిచ్చేసి ఒక 15 టు 10 మినిట్స్ వరకు బాగా మసాజ్ చేసుకోవాలి స్కాల్ప్ కంతా బాగా పట్టేటట్టుగా ఆల్టర్నేటివ్ డేస్ లో హెడ్ బాత్ చేసినా నో ప్రాబ్లం వీక్లీ ట్వైస్ అలాగా చేసే వాళ్ళు ఉంటారు కదా అలా హెడ్ బాత్ చేసినా సరే నో ప్రాబ్లం అండి కానీ వీక్లీ వన్స్ అలా చేయొద్దండి డాండ్రఫ్ వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల 3 డేస్ కు ఒకసారి హెడ్ బాత్ చేయండి నాకు అసలు ఫ్రంట్ అయితే చిన్న చిన్న హెయిర్ ఏ ఉండేది కాదండి ఇప్పుడు ఇదంతా కొత్తగా వచ్చిన హెయిర్ నేను పిక్ కూడా యాడ్ చేస్తాను ఒకసారి చూడండి హాయ్ అండి హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియన్స్ కావాలి ఎంత మోతాదులో కావాలి అనేది చూసేద్దామా ఫస్ట్ వన్ వచ్చేసేసి మెంతుల్ అండి ఫెనిగ్రిక్ సీడ్స్ వీటిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకొని మిక్సీలో మంచిగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము అలాగే ఈ వచ్చేసేసి నల్ల నువ్వులు అండి బ్లాక్ సీసం సీడ్స్ వీటిని కూడా ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము నాకు అవైలబుల్ ఉన్న హెయిర్ ఆయిల్ వచ్చేసరికి కేపిఎల్ శుద్ధి కోకోనట్ హెయిర్ ఆయిల్ అండి నాకు ఇది అవైలబుల్ గా ఉంది నేను తీసుకున్నాను మీ ఇష్టం అండి మీ దగ్గర ఏ ఆయిల్ ఉన్నా పర్వాలేదు కోకోనట్ అయినా పర్వాలేదు గానుల్లో పట్టించినైనా పర్వాలేదు పారాషూట్ అయినా పర్వాలేదు ఏ ఆయిల్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇలా పౌడర్ గా ప్రిపేర్ చేసుకున్నానండి ఫెనిగ్రిక్ సీడ్స్ ఇదిగోండి ఇలా పౌడర్ గా ప్రిపేర్ చేసుకున్నాను అలాగే బ్లాక్ సీసం సీడ్స్ కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్నాను బాగా పౌడర్ అవ్వాల్సిన పని లేదండి కచ్చబిచ్చ అయితే సరిపోతుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది చూసేద్దాం వచ్చేయండి ఒక బౌల్ పెట్టుకున్నానండి దీంట్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను నేను 1 గ్లాస్ ఆఫ్ ఆయిల్ అనేది తీసుకున్నాను ఈ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్ లో కాదు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లో ఫ్లేమ్ లోనే ఉండాలి ఆయిల్ లైట్ గా హీట్ అయిన తర్వాత మనం ఆల్్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్న ఫెనిగ్రిక్ సీడ్స్ ని యాడ్ చేసుకుంటున్నానండి పౌడర్ ని ఆల్్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్లాక్ సీసం సీడ్స్ ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ రెండు బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకుందామండి లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి ఈ రెండు బాగా మిక్స్ అయిపోవాలి అలాగే ఆయిల్ ఇప్పుడు మనం వేసినప్పుడు వైట్ గా ఉంది కదండి కొంచెం బ్లాక్ అండ్ బ్రౌన్ షేడ్స్ లోకి వస్తుంది ఆ షేడ్ వచ్చే వరకు ఆయిల్ ని మరిగిస్తూనే ఉండాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఇలాగ బబుల్స్ వచ్చేంత వరకు అలా మరిగించాలి ఒక 15 టు 20 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లోనే బాగా మరిగించుకుందాము స్మెల్ మాత్రం సూపర్ వస్తుందండి మరిగినప్పుడు స్మెల్ చాలా బాగుంది నేను ఒక 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లోనే పెట్టి మరిగించానండి ఇదిగోండి ఒక బ్రౌన్ కలర్ లోకి వచ్చింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వచ్చండి
వన్స్ ఇది మొత్తం ఆయిల్ అంతా కూల్ అయిపోయిన తర్వాత వేరే ఒక బౌల్ లోకి తీసుకుందాము ఆయిల్ టోటల్ గా కూల్ అయిపోయిందండి ఇప్పుడు ఈ గ్లాస్ జార్ లోకి తీసుకుందాము నేను టీ జెల్లడి సహాయంతో వడగట్టుకుంటున్నాను इपड़ी आई ग्लास जार वन मंत वरकू स्टोर उंटुंदी